హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఈరోజు నేను ప్రెజర్ కుక్కర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనం కొన్ని రోజులు వాడిన తర్వాత లేదా చామదుంపలు ఇలాంటివి మనం ఇందులో కుక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా బ్లాక్ కలర్లోకి మారిపోతూ ఉంటాయి, ఇలా స్టెయిన్స్ పట్టుకొని ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇందుకోసం 2 స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ యాపిల్ సైడర్ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర వైట్ వెనిగర్ ఉన్నా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్కి సోప్ రాసుకోవాలి. సోప్ మామూలు సోప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే లిక్విడ్ సోప్ అయినా రాసుకోవచ్చు. మొత్తం ఇలా కుక్కర్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఒక పక్కన పెట్టుకొని నాననివ్వాలండి. ఇలా నానిన తర్వాత మనం క్లీన్ చేసామంటే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. సో 5 మినిట్స్ నానిద్దాం. 5 మినిట్స్ తర్వాత బాగా ప్రెజర్ పెట్టి బాగా ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. చాలా ఈజీగానే రిమూవ్ అవుతుందండి ఒక 5 మినిట్స్లోనే. ఇంకా మీకు మరి ఎక్కువగా స్టెయిన్స్ ఎక్కువ ఉన్నాయనిపిస్తే ఇందులో 1 స్పూన్ లెమన్ కూడా వేసుకోండి. లెమన్ ఇంకా బాగా రిమూవ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. పూర్తిగా అయితే పోదండి. సో మనం ఒక 2-3 డేస్ ఇలా కనుక మనం క్లీన్ చేసుకున్నామంటే పూర్తిగా పోతుంది, ఒక్కసారిగా పోవాలంటే పోదు. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎంత బ్లాక్గా అయిపోయాయో. ఏ పనైనా సరే మనం పెండింగ్ పెట్టామంటే అది మనకే ఎక్కువ శ్రమ అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా కొత్త దానిలాగా ఎలా క్లీన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు ఇలానే క్లీన్ చేస్తారా, లేదా మీకు తెలిసిన టిప్స్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.